హైదరాబాద్లోని పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో భారీగా నగదును ఐటీ అధికారులు పట్టుకున్నారు. 80 కోట్లు లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. 3 రియల్ ఎస్టేట్ సంస్థల్లో 4 రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నవ్య డెవలపర్స్, రఘు మరియు స్కందాంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో సోదాలు చేశారు. దాదాపు 1.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, అనంతపూర్, కర్నూలు, వైజాగ్లలో సోదాలు చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద మొత్తంలో అనధికారికంగా లావాదేవీలు నిర్వహించినట్లుగా వారు గుర్తించారు.